నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా అధ్యయనోత్సవాలు. మలయప్ప స్వామికి దివ్య ప్రబంధ పారాయణంతో నీరాజనం. వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న టీటీడీ అనుబంధ ఆలయాలు, అప్పలాయగుంట నారాయణవనం క్షేత్రాల్లో టీటీడీ జేఈఓ పరిశీలనలు. ఈ నెల 28 నుంచి తిరుపతి కపిలతీర్థంలో తెప్పోత్సవాలు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల సన్నిధిలో టీటీడీ చక్కటి ఏర్పాట్లు. ఏకకాలంలో రెండు గ్రామాలలో కొలువు తీరిన శ్రీరామచంద్రుడు, నల్గొండ జిల్లా చందిపట్ల బండపాలెంలో పూజలందుకుంటున్న జానకీనాథుడు ప్రత్యేక కథను. తిరుమలలోని రంగనాయక మండపంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మార్గశిర అమావాస్య మొదలుకొని మొదటి 10 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీవారి సర్వసైనాధ్యక్షులు విశ్వక్సేంద్ర వారిని, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్ద జయంగర్, చిన్న జయంగర్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల క్షేత్రానికి తరలివచ్చే భక్తకోటికి ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తిరుమల జేఈఓకే శ్రీనివాసరాజు అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం తిరుమలలోని రామరాజు అతిథి గృహంలో ఆయన టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తిరుపతి పరిసర ప్రాంతాల్లోని పలు ప్రసిద్ద దేవాలయాలు వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో విశేషంగా భక్తులు ఆలయాలకి తరలి రానున్న దృష్ట్యా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ బుధవారం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఉత్సవాలు, విశేష పర్వదినాల్లో స్వామి అమ్మవార్లకు అలంకరించేందుకు 76 లక్షల విలువ చేసే 43 రకాల బంగారు తాపడం చేసిన ఆభరణాలను జేఈఓ పోల భాస్కర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీఓ మునిరత్నం రెడ్డికి అందజేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. అప్పలాయగుంటలో వెలిసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయి. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించిన స్వామివార్లకి ఆభరణాలు కొరతగా ఉన్నది. ఇటీవల కాలంలో 76 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ఆభరణాలని కాపర్ మీద గోల్డ్ మలంతో చేయించడం జరిగింది. స్వామివారికే కాకుండా పద్మావతి అమ్మవార్లకి, అట్లాగే గోదాదేవి అమ్మవార్లకి, ఉత్సవాలకు కూడా ఈ అలంకరణ నగలు చేయించడం జరిగింది. ఈ నగల్ని పర్వతమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున అలంకరించి స్వాముల వారు భక్తులందరూ కూడా దర్శనం చేసుకునే వీలు కల్పిస్తున్నారు. అట్లాగే ఈ 29వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయగుంట ఆలయానికి లక్షలాది మంది భక్తులు వచ్చేసేటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఆ దృష్ట్యా ఈరోజు అన్ని శాఖల వారితో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాం ఏర్పాట్ల విషయంలో. అనంతరం జేఈఓ పోల భాస్కర్ తిరుపతి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు సులభతరంగా ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జేఈఓ పోల భాస్కర్ ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల్లో ముఖ్యంగా మంగాపురం, అప్పలాయగుంట, నారాయణవనం స్వామివారి ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం అనేది సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా మంగాపురంలో మనం వైకుంఠ ఏకాదశి ద్వారాన్ని కూడా ఏర్పాటు చేసి 2015 నుంచి అమలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ద్వాదశ రోజు విశేషం. ఆ సందర్భంగా ఏర్పాట్ల విషయంలో
ఈరోజు అప్లై కొంటే మరి నారాయణ వనం ఈ ఆలయాలను సందర్శించి ఇంజనీరింగ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సంబంధిత ఆలయాలు చూసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెల్త్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ జరిగింది. వచ్చే భక్తులకు అందరికి కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు చేసే విషయంలో, అట్లాగే స్వామివారి దర్శనం సుఖంగా సంతృప్తికరంగా జరిగే రకంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కబడిదీర్థ మార్గంలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీధుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2018 జనవరి 1వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ తెలిపారు. బుధవారం ఆయన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం కంట్రోల్ రూంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూ లైన్లు, షెడ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుమలకు విచ్చేసిన రాయలసీమ రేంజ్ డీఐజీ జే ప్రభాకరరావుకు సీవీఎస్ఓ ఆకే రవికృష్ణ భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు. అనంతరం ఆకే రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. 29 తారీఖు జరగబోయే వైకుంఠ ఏకాదశి సంబంధించి సుమారుగా 1500 మంది సిబ్బందితో ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ భద్రతా విభాగం ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల భద్రత లక్ష్యంగా సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైకుంఠ 2 కాంప్లెక్స్, వైకుంఠ 1 కాంప్లెక్స్, నారాయణగిరి గార్డెన్స్ వాటిల్లోని ఉన్న ఫెసిలిటీస్, వసతుల గురించి, భక్తులను అలాగా అవన్నీ కూడా నింపడం గురించి ప్రత్యేకంగా చూడడం జరిగింది. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్ అవన్నీ పరిశీలించడం జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో స్థానిక పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా శాఖ అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ విధులు నిర్వహించే సమయంలోనే కేవలం క్యూ లైన్ మేనేజ్మెంటే కాకుండా భక్తులకు ఇబ్బందులు ఏమన్నాయని చెప్పేసి వాళ్ళు కనుక్కోమని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత శాఖలు కూడా కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. నీవుండేదా కొండపై, మేముండేది నేలపై అంటూ భక్తులు తిరుమలేశుని దర్శనానికి నిత్యం వేలాదిగా తరలివస్తారు. ఇలా వచ్చే భక్తులు అధిక శాతం మంది నడకదారులోనే రావడం సంప్రదాయంగా వస్తోంది. ధనుర్మాసం సందర్భంగా కర్ణాటక భక్తులు శ్రీవారి మెట్టు మార్గం గుండా వేలాదిగా శ్రీవారి దర్శనార్థం తరలివస్తున్నారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచే బయలుదేరే ఈ భక్త బృందాలు చింతామణి, శ్రీనివాసపురం, పొంగనూరు, కల్లూరు మీదుగా భీమవరం అటవీ మార్గంలో శ్రీనివాస మంగాపురానికి చేరుకుంటున్నారు. సుదీర్ఘమైన తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొంచెం కష్టతరంగా అనిపించినా ఆ దేవదేవుని స్మరించుకుంటూ గోవిందనామ స్మరణలు, భజనలు చేస్తూ అలవోకగా శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలా బృందాలుగా వచ్చే భక్తులతో శ్రీవారి మెట్టు ప్రాంతం బుధవారం భక్తజన సంఘంగా దర్శనమిచ్చింది. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన తిరుమలేశ సేవా భక్త మండలి ఆధ్వర్యంలో భక్తులు శ్రీవారి మెట్టు వద్ద డప్పు వాయిద్యాలతో భజనలు చేస్తూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఊలగాడారు. ఈ సందర్భంగా తిరుమలకు వెళ్లే భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర తిరుమలేశ్వర భక్త మండలి 28 సంవత్సరాలు ఇంకా చేస్తున్నాము. కటిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశీర్వాదంతోనే ఇవన్నీ జరుగుతుండే, అన్ని జరుగుతుండే కాబట్టి ఈ భక్తులు ఇంత మంది హ్యాపీగా బెంగళూరు నుంచి అంటే చిన్న పని కాదు నడుచుకుని వచ్చి 260 కిలోమీటర్ నడవాలి, వాళ్ళకి తెలిసి ఆ కష్టం ఏంటని, ఆ కష్టం ఏమీ లేకుండా ఇంత ప్రీతిగా వస్తుందంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆశీర్వాదంతోనే ఏమి జరుగుతుండే అనేసి మరీ ప్రార్థిస్తున్నాను. నేను బెంగళూరు జిల్లా వసకోడ తాలూకులో వసకోడ టౌన్ లోనే నేను ఉన్నాను.
అంత స్వామి సేవ గురించి అంత మొత్తంగా చాలా 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 బాగా ఉంది. ఇప్పుడు గోవింద సేవ ఎప్పుడు ఎట్లు చేయాలని అంత గోవింద మాకంత దావ చూపించిన గురించి ఇప్పుడు ఒక్క కొంచెం కూడా ఏది కూడా బాధ లేకుండా అట్లనే నేను అంత నడుపుతో. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జియ్యంగారులు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీకృష్ణుని ముఖోల్లాసమే పరమావధిగా ఉన్న ఒక గోపాలుని చెల్లెలిని ఈ పాసురంలో గోదాదేవి మేలుకొలుపుతున్నారు. సకల గుణాభిరాముడైన శ్రీరాముని వైభవాన్ని ఈ పాసురంలో అద్భుతంగా కొనియాడుతున్నారు ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక తెప్పోత్సవాలకు ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కపిలేశ్వర స్వామి తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 28న ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు జనవరి 1 వరకు 5 రోజుల పాటు జరగనున్నాయి. గలగల జారువారే జలపాతం, ఏటవాలుగా కనువిందు చేసే శేషాచల సానువులు, చుట్టూ రకరకాల అరుదైన వృక్ష జాతులు, ఆహ్లాదాన్ని అందించే ప్రకృతి సోయగం వెరసి తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ శివకేశవుల పుణ్యధామంగా సకల దేవతా నిలయంగా విరాజిల్లుతున్న క్షేత్రం శేషాచల పర్వత పాదపీఠంలో నెలవైన కపిలతీర్థం భక్తులకు వరాల మోసగే దివ్య మందిరంగా కాంతులీనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం అభిషేకాలు అర్చనాది ఆరాధనలతో కపిలతీర్థం ఆధ్యాత్మిక శోభను ఆవిష్కరిస్తుంటుంది. జానువారే జలపాత సోయగాలతో నిత్యం భక్తుల సందడితో కనువిందు చేస్తుంటుంది. ఆళ్వార్ తీర్థం చక్రతీర్థంగా పేరొందిన కపిలతీర్థం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. శేషాచల పర్వత సానువుల్లోని అనేకానేక పుణ్యతీర్థాల నుంచి జానువారే పవిత్ర జలధారల్లో పుణ్యస్నానం ఆచరించడం భక్తులకు ఓ అపూర్వమైన అనుభూతిని అందిస్తుంది. తిరుమల యాత్ర చేపట్టిన భక్తులు ముందుగా కపిలతీర్థంలో తీర్థ విధులు నిర్వహించుకుని ఆపై శ్రీనివాసుని దర్శించుకోవాలని వెంకటాచల మహత్యం తెలియజేస్తోంది. పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఈ పుణ్య ప్రదేశంలో బ్రహ్మదేవుడు గోవుగా, శ్రీ మహావిష్ణువు గోపాలుడిగా స్వామివారిని సేవించారని ఐతిహ్యం. కపిల మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి పరమేశ్వరుడు కపిలేశ్వరుడి నామధ్యేయంతో అభయ ప్రదానం చేస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా వార్షిక తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాల్లో 28న శ్రీ వినాయక స్వామి వారు, 29న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, 30న శ్రీ సోమస్కంధమూర్తి, 31న కామాక్షి అమ్మవారు, జనవరి 1వ తేదీన చండికేశ్వర స్వామి, చంద్రశేఖర స్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు తెప్పోత్సవాల్లో పాల్గొని కపిలేశ్వరుని కటాక్షానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం విన్న తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు
శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో శక్తి సమేతంగా కొలువైన శ్రీ విఘ్నేశ్వరుణ్ణి స్వర్ణాభరణాలు, పలు రకాల పరిమళభరిత పూలమాలలతో విశేష అలంకరణలు చేసి పువ్వులు, గరికతో అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ శక్తి గణపతిని దర్శించుకున్నారు. వనస్థలిపురంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో కిరీటం, విభూతి, పూలమాలలు ధరించి అభయహస్తంతో దర్శనమిస్తున్న శ్రీ విఘ్నేశ్వరునికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ధనుర్మాస శోభతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నాయి. శ్రీహరికి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో భక్తులు ఆంగాళ అమ్మవారి తిరుప్పావే పాసురాలను భక్తి ప్రపత్తులతో ఆలపించి పునీతులవుతున్నారు. ఆ విశేషాలు మీకోసం. అనంతపురం జిల్లా మడకశిర మండలం రొళ్ళ గ్రామంలో కొలువైన శ్రీరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసం నవమిని పురస్కరించుకుని జానకిరాముల కళ్యాణాన్ని నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ అని స్మరిస్తూ స్వామివారి కళ్యాణాన్ని గాంచి పరవశులయ్యారు. నెల్లూరు భూమాపేటలోని శ్రీ కోదండ రామాలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయపూర్వమే స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి గోదాదేవి అమ్మవారిని పూలమాలలతో చక్కగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి అమ్మవారిని ఊళ్లలో వెంచేపు చేసి ఉంజుల సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. అలాగే జిల్లాలోని గూడూరులో నిలవైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారి పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. పూలమాలలతో రామభక్త హనుమాన్ను చక్కగా అలంకరించి అర్చకులు పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి జై హనుమాన్ స్మరణలతో పులకించారు. అదేవిధంగా గూడూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో కొలువు తీరిన కార్తికేయునికి ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శరవణ భవని దర్శించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం శ్రీక్షేత్రంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసి దళార్చన కన్నుల పండుగగా జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు వివిధ వర్ణమయ పుష్పాలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై లక్ష తులసి దళాలతో స్వామివారిని అర్చించి హారతులు సమర్పించారు. కటివరగ హస్త ముద్రలతో అభయ ప్రదానం చేస్తున్న స్వామివారిని దర్శించి భక్తులు పరవశులయ్యారు. ధనుర్మాసన శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా హరిదాసుల హరినామ సంకీర్తన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హరిలో రంగ హరి అంటూ హరిదాసులు వాడవాడల హరినామ సంకీర్తనను ఆలపిస్తూ స్వామి సేవలో తరిస్తున్నారు. అక్షయ పాత్రలో ధనం, బియ్యం సేకరించి సంక్రాంతి సంబరాల అనంతరం భక్తులకు అన్న సమారాధన చేస్తారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం తట్టి అన్నారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి హోమం జరిగింది. ధనుర్మాసంలో లోక కళ్యాణాన్ని కోరుతూ 7 రోజుల పాటు ఈ హోమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 54 హోమగుండాలను ఏర్పాటు చేసి గణపతి పూజ, తదితర పూజలు జరిపారు. ఆపై స్వామివారికి ఆరాధనలు జరిపి అర్చకులు విజయలక్ష్మి సమేత శ్రీ సుదర్శన హోమం, హయగ్రీవ హోమం, నారసింహ హోమం, శ్రీ రామాంజనేయ హోమం, శ్రీ మహాలక్ష్మి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం రామాపురం గ్రామంలో కొలువైన పురాతన శ్రీ శంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ధనుర్మాసం మంగళవారం అష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి ఉదయపూర్వమే అభిషేక ఆరాధనలు జరిపారు. స్వర్ణ రజిత ఆభరణాలు వివిధ సుగంధ భరిత పూలమాలలతో అమ్మవారిని చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు శంకులమ్మను దర్శించుకుని భక్తి గీతాలను ఆలపించి చల్లని తల్లికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను ముగ్ధుల్ని చేసింది. చక్కగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై స్వర్ణాభరణాలు పరిమళ పుష్పాలతో సర్వశోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మేళతాళాలు మంగళ వాయిద్య ప్రయుక్తంగా శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు కనువారా కోనేటిరాయుని కళ్యాణాన్ని గాంచి పులకితులయ్యారు. నల్గొండ జిల్లాలోని చందుపట్ల బండపాలెం గ్రామాలు శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో పావనమైన పుణ్య ప్రదేశాలు. మునుల కోరిక మేరకు శ్రీరామచంద్రమూర్తి రెండు గ్రామాల్లో కొలువై కటాక్షిస్తున్నట్లు ప్రతీతి. వందల ఏళ్ల కాలం నాటి ఇక్కడి శ్రీ సీతారామాల విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు సర్వ జగత్తుకు ఆదర్శప్రాయుడై విలసిల్లుతున్న మానవోత్తముడు, దశరథ నందనుడు, కోదండరాముడు, పరంధాముడు, జగదభిరాముడు, ఇలా ఏ నామంతో పిలిచినా తక్షణం కరుణామృత ధారలను భక్తులపై కురిపించే చల్లని తండ్రి రామయ్య. అందుకే ఓ రామ, నీ నామమెంతో రుచిరా అని మనసారా స్మరించి సేవించి పరంధాముని ప్రసన్నం చేసుకున్నాడు గోపన్న. ఆశ్రిత భక్తవత్సలుడై పుణ్యభూమి భారతావనిలో ఎన్నో పుణ్య ప్రదేశాల్లో రామయ్య తండ్రి కొలువుదీరి భక్తకోటికి మెండైన ఆశీస్సులు అందిస్తున్నాడు. అలా శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో పావనమైన రెండు గ్రామాలు నిత్యం రామనామస్మరణతో విలసిల్లుతున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్ల, కేటేపల్లి మండలంలోని బండపాలెం ఓ ముని అభిష్టం మేరకు ఈ రెండు గ్రామాల్లో ఏకకాలంలో శ్రీరామచంద్రమూర్తి కొలువుదీరి అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయాలకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భద్రుడు, సారంగుడు అనే మునులు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశారట. ప్రసన్నుడైన పరంధాముడు మునుల కోరిక మేరకు ఈ రెండు గ్రామాల్లో వెలసాడని ప్రతీతి. పూర్వం బండపాలెం ప్రాంతం అభయారణ్యంలో కొండగుట్టల నడుమ చెట్లు చేమలతో నిండిపోయి ఉండటంతో వెలమదొరలు చందుపట్ల గ్రామంలో ఆలయాన్ని నిర్మించారట. నాటి నుంచి ఏడాది పొడవునా శ్రీరామచంద్రమూర్తి చందుపట్ల గ్రామంలో నిత్య పూజలు అందుకుంటున్నారు. అయితే ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలలో మాత్రం బండపాలెంలో స్వామివారికి ప్రత్యేక సేవలను వైభవంగా నిర్వహిస్తుండటం విశేషం. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాకారులు, భక్తుల కోలాటాల ప్రదర్శనల నడుమ సీతారాములను ఊరేగింపుగా బండపాలెంకు తీసుకువచ్చే ఘట్టం ఘనంగా సాగుతుంది. బండపాలెంలో శ్రీరామనవమి పర్వదినాన సీతారాములకు వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించిన తరువాత ఉత్సవమూర్తులను తిరిగి ఊరేగింపుగా చందుపట్ల గ్రామానికి తీసుకురావడం ప్రతి ఏటా జరుగుతున్న సత్సంప్రదాయం. ఇక బండపాలెంలో బండరాళ్ల మధ్యన ఉన్న ఈ పుష్కరిణి శ్రీరాముడు పాదం మోపగా ఏర్పడిందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పుష్కరిణిలో వేసవిలో సైతం నీరు పుష్కలంగా ఉంటుంది. అయితే శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో మాత్రం 1200 మీటర్ల లోతు ఉన్న ఈ పుష్కరిణిలో నీటి మట్టం పెరగడం జగదభిరాముని మహిమగా ఈ ప్రాంతవాసులు ప్రగాఢంగా నమ్ముతారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కోనేటిలోని నీటిని సేవిస్తే అనారోగ్యం బారి నుంచి విముక్తి కలుగుతుందట. ఇక ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను చందుపట్ల, బండపాలెం గ్రామ ప్రజలు సంబరంగా జరుపుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవానికి స్థానికులతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అశేషంగా భక్తులు తరలివచ్చి రామయ్య కృపకు పాత్రులవుతారు. నల్గొండ జిల్లాలో రెండు గ్రామాల ప్రజల ఇలవేల్పుగా వెలుగొందుతున్న రామయ్య తండ్రి అనుగ్రహం సర్వ పాపహరణం.
తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం తకదిమి తక మృదంగలయ విన్యాసం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన తిరువారూర్ వైద్యనాథం బృందం ప్రదర్శించిన మృదంగలయ విన్యాసం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 79,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 17 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.